But today, the 18th July 2019, for its consideration and passing. Those who are for the motion, please say yes. Those who are against, please say no. As have it, as have it. The motion is carried out and sub-rule 4 of rule 90, 97, 98 and second provision 299 are suspended in its application for the aforesaid bills. I request the Chief Minister to introduce the Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2019. Speaker sir, I beg to move for leave to introduce the Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2019. The bill is introduced. I request the Chief Minister to move the motion for taking into consideration of Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2019. Sir, I beg to move for taking into consideration of the Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2019. Motion moved. I request the Chief Minister to explain the aims and objects and salient features of the bill. Adhyaksha, Rashtramlo Prabhutva Medical College lu, Dental College lo panchestunna Professor lu, Associate Professor lu, Assistant Professor lu yokka Padavi Viromana Vayo Parimati Retirement Age Adhyaksha Adi 58 Samvatsaral nunchi 65 Samvatsaralaku podiginchadam jarigindi. Podigistu Atyavasara Paristhiti Drishtya ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు సభ ఆమోదం కోసం సభలో పెట్టడం జరిగింది. అధ్యక్ష ఈ అవసరం ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రభుత్వ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్య. ప్రభుత్వ కళాశాలలే కాదు, ప్రైవేట్ కాలేజెస్ ఆల్సో ఫేసింగ్ ది సివియర్ ప్రాబ్లం అక్రాస్ ద కంట్రీ. అధ్యక్ష ఒక మన రాష్ట్రంలోనే కాదు, చాలా రాష్ట్రాలలో వైద్య కళాశాల అధ్యాపకుల యొక్క రిటైర్మెంట్ వయసు అంతకుముందు వాళ్ళ దగ్గర 62 ఉండేది అధ్యక్ష, మన దగ్గర 58 ఉండేది. 62 నుంచి 72 ఇయర్స్ పెంచుతూ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో నిర్ణయాలు తీసుకున్నాయి. కారణం ఏంటంటే, ప్రధానమైనటువంటి కారణం, ఒక ప్రొఫెసర్ 70 సంవత్సరాల వరకు కూడా పనిచేయగలరని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ తేల్చి చెప్పింది అధ్యక్ష. ఆ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అధ్యాపకుల కొరత ఏర్పడటం మూలాన పీజీ కోర్సులు కానీ మెడికల్ కోర్సులు కానీ చాలా ఫ్యాకల్టీస్లో మూతబడేటువంటి ప్రమాదం వచ్చింది. ఎంసీఐ వాళ్ళు ఎప్పటికప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా సీట్లు తగ్గిస్తూ ఉంటారు. మనమందరం కూడా పేపర్లలో చూస్తూ ఉంటాం, ఉస్మానియాకి సీట్లు తగ్గినాయని, గాంధీకి సీట్లు తగ్గినాయని, పలానా కాలేజీకి తగ్గినాయని చెప్పి చూస్తూ ఉంటాం అధ్యక్ష. కారణం ఏంటంటే, ఈ టీచింగ్ ప్రొఫెసర్ల యొక్క కొరత. ఆ కొరత నివారించాలంటే వాళ్ళని రెడీమేడ్గా అప్పటికప్పుడు ఉత్పత్తి చేయలేము అధ్యక్ష. అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకమైన తర్వాత ఆ స్టేజీ చేరుకోవడానికి వారికి వివిధ ప్రమోషన్లు వచ్చి సీనియార్టీ వస్తే తప్ప వాళ్ళు సీనియర్ ప్రొఫెసర్స్ కాలేరు. సీనియార్టీని సృష్టించలేం కాబట్టి మనకు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం వయో పరిమితిని పెంచడమే. ఆ దృష్ట్యా మొత్తం దేశమంతా ఫాలో అయినటువంటి పద్ధతిని మనం కూడా ఫాలో అయ్యి మన దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజీల యొక్క సీట్లు తగ్గకుండా ఉండడానికి, మెడికల్ విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడుకోవడానికి మనం స్టెప్ తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట కూడా తమకు తెలియదు కాదు, రాష్ట్రంలో 4 కొత్త మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి నల్గొండ, సూర్యాపేటలో ఈ సంవత్సరం చెప్పి స్టార్ట్ కూడా అవుతా ఉన్నాయి. ఒక 2 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, మహబూబ్ నగర్, సిద్దిపేటలో. ఇంకా కొన్ని కొత్తవి కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్స్ మనకు చాలా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వైద్య విద్యార్థులకు ఇబ్బంది లేకుండా, వైద్య విద్యా కోర్సులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆర్డినెన్స్ తేవడం జరిగింది. దీన్ని అందరూ కూడా వెల్కమ్ చేశారు. ప్రతి ఏటు దాదాపు 50 మంది అధ్యాపకులు రిటైర్ అవుతా ఉన్నారు అధ్యక్ష, ప్రమోషన్స్ మాత్రం అంతగా లేవు. ఆ కారణం చేత టు బ్రిడ్జ్ దట్ గ్యాప్ నేను తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది అధ్యక్ష. ఇది వేరే ఉద్దేశం లేదు. దీనిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంతా కలిపి 2803 శాంక్షన్ పోస్ట్ ఉంటే 1424 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. 1379 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలన్నీ కూడా సీనియారిటీ వారిని భర్తీ అవుతాయి తప్ప సడన్గా ఆ పోస్ట్ మనం భర్తీ చేయలేము. ఉన్న